नमस्ते नेनु मी जेके वेलकम टू हासा टीवी। हैदराबाद लोनी नामपल्ली रेलवे स्टेशन गुरिंची ई वीडियो लो मनं पूर्तिगा अयिते तेलुसुकुंदां। इप्पुडु मनं हैदराबाद लोनी तेलंगाणा राष्ट्रंलोनी हैदराबाद लोनी नामपल्ली रेलवे स्टेशन दग्गर उन्नां। ఇప్పుడు మీరు చూస్తుంది ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ రాత్రి సమయం। ముందు భాగం చూడండి, విద్యుత్ దీపాలతో ఎట్లా డెకరేషన్ చేశారో బాగా సర్వాంగ సుందరంగా రైల్వే స్టేషన్ ని ఫ్రంట్ భాగాన్ని అయితే తీర్చిదిద్దారు। ఆ రైల్వే స్టేషన్ వచ్చేసి చాలా చరిత్ర ఉంది। ఆ చరిత్ర అంటే ముందు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లి మనం పరిశీలించే ముందు దాని చరిత్ర అనేది కొంత తెలుసుకుందాం। ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి భారతదేశంలోని హైదరాబాద్ న్యూ సిటీలో ఇది ఉంది। ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ ను దక్కన్ స్టేషన్ అని కూడా అంటారు। దీన్నే నాంపల్లి స్టేషన్ అని కూడా పిలుస్తారు। నాంపల్లి పేరు వచ్చేసి నేక్నామ్ ఖాన్ అనేటువంటి బిరుదు కలిగినటువంటి పర్షియన్ దివాన్ రాజా ఒక ఆలీ ఖాన్ నుండి దీనికి ఆ పేరు వచ్చింది। అతనికి జాగూరి దీన్ని మంజూరు చేయబడడం జరిగింది। నేక్నాంపల్లి వచ్చేసి అది నాంపల్లిగా అయితే మారిపోయింది। నాంపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 1907 లో హైదరాబాద్ చివరి నిజాం ఆసఫ్ జా అంటే అలియాస్ ఉస్మాన్ అలీ ఖాన్ అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది। ఇప్పుడు చూడండి, లోపల చూడండి, దా యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ కానీ ఈ అక్కడ కట్టడాలను ఇక్కడ పెయింటింగ్ ద్వారా బాగా సుందరంగా తీర్చిదిద్దారు। అది కూడా డిస్ప్లే కూడా కనపడుతుంది, ఏ ట్రైన్ ఎన్ని గంటలకు అనేది ఈ నాంపల్లి రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది। ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఈ పెయింటింగ్ అనేది ప్రతి ఒక్కరిని అత్యంత ఆకర్షిస్తుంది। ఇప్పుడు చూడండి, లోపల మనం లోపలికి వెళ్ళాం। ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్, ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్। ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఆగింది, ఈ ట్రైన్ ఆగింది కదా, ఈ ప్లాట్ఫామ్ ఎంత నీట్గా ఎంత అసలు చాలా సర్వాంగ సుందరంగా చాలా నీట్గా చాలా కన్నులకు ఇంపుగా ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ ఉంది, చూస్తున్నారు కదా। అయితే మనం కొంత దీని హిస్టరీ గురించి తెలుసుకుందాం। ఈ హైదరాబాద్ రైల్వే స్టేషన్ వచ్చి నాంపల్లి స్టేషన్గా ప్రసిద్ధి చెందిందని చెప్పాం కదా, ఇది చాలా వరకు గూడ్స్ సైడింగ్కు ఉపయోగించబడింది గతంలో। సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చేసి 1874లో నిర్మించిన తర్వాత అక్టోబర్ 9, 1874 నుండి ఈ హైదరాబాద్ లైన్ను నిజాం హామీ రాష్ట్రంగా ప్రారంభించినప్పుడు మొదటి రైలు అనేది ఇక్కడ ప్రారంభించారు। రైలు వచ్చేసి హైదరాబాద్ రైల్వే స్టేషను 1921 వరకు అట్లానే ఉంచారు। మొదటి ప్యాసింజర్ రైలు చెగ్గు వచ్చే ముందు ఈ బేగంపేట రైల్వే స్టేషన్ను నిర్మించడం, ఆ రైలు మార్గాన్ని వికార్ ఉల్మా ఉమ్రా ఆస్తి గుండా వెళ్తున్నట్టు, అందువల్ల బేగంపేట రైలును అక్కడ ఆపాలని అప్పుడు రాజు డిమాండ్ చేయడము, ఆ తర్వాత సికింద్రాబాదు హైదరాబాదు మధ్య రైళ్లు తిరగడము, హుస్సేన్ సాగర్ జంక్షన్ మధ్య మళ్ళీ బేగంపేట రైల్వే స్టేషన్ గుండా ఈ రైళ్ళు అనేది తిరగడం అనేది అప్పుడు జరిగింది। రాను ఏమైందంటే ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి అత్యంత రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలిచిపోయింది। ఇక్కడి నుంచి అనేక ఎక్స్ప్రెస్లు మరియు సూపర్ ఫాస్ట్ రైళ్ళు అనేవి రాకపోకలు వస్తుంటాయి పోతుంటాయి, ఎక్కువగా ఇక్కడి నుంచే స్టాపింగ్ ఉంటుంది, ఇక్కడి నుంచే బయలుదేరడం అనేది ఉంటుంది। ఇందులో పురాణ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఒకటి హైదరాబాదు మరియు న్యూఢిల్లీ మధ్య నడిచేటువంటి దక్షిణ మధ్య రైల్వే యొక్క మొదటి సూపర్ ఫాస్ట్ రైలు గోదావరి ఎక్స్ప్రెస్, హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ మొదటి రైళ్ళ, ఈ రైళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచి నడుస్తుంటాయి। అలాగే నాంపల్లి రోడ్డు వచ్చేసి పలు రైలు మార్గాలకు అనుసంధానంగా ఉంది, కనెక్టివిటీ ఉంది। హైదరాబాద్ మెట్రోకు హైదరాబాద్ నాంపల్లి మెట్రో ద్వారా అనుసంధానం ఉంది, అట్లనే టీఎస్ఆర్టీసీకి కూడా ఇది హైదరాబాద్ స్టేషన్కు ఈ యొక్క ఈ నాంపల్లి స్టేషన్ అనుసంధానంగా అయితే ఉంది। అలాగే ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి ఎంఎంటీఎస్ రైలు నాంపల్లి స్టేషన్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకైతే కనెక్టివిటీని పెంచారు, అందుకే లోకల్ సిటీ రైల్ సర్వీసులను ఇక్కడ నాంపల్లి స్టేషన్ నుంచి అయితే నడుపుతున్నారు। ఈ నాంపల్లి స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ 7 సీట్ల ఆటో ఈ యొక్క ట్యాక్సీలు కానీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాయి। ఈ
తర్వాత బాంబే నుండి మద్రాస్ వరకు ఆంగ్లేయుల కాలంలోనే రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ హైదరాబాద్ నగరాన్ని ఈ మార్గంతో అనుసంధానం చేయడం వల్ల నిజాం పాలకులు అప్పుడు భావించారు. అయితే 1855లో అప్పుడు బ్రిటిషు ప్రతినిధి డల్హౌసీ నిజాం పాలనకు మేరకు దీన్ని ప్రతిపాదన పంపడం అయితే జరిగింది. ఈ నాంపల్లి రైల్వే స్టేషన్గా ప్రసిద్ధి చెందినటువంటి ఈ హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషను, ఈ దీన్ని దక్కన్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఈ హైదరాబాద్లోని ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్ 1874 అక్టోబర్ 9 హైదరాబాద్ చరిత్రలో ఒక మరపురాని రోజుగా అయితే మిగిలిపోయింది. మీర్ మహమ్మద్ అలీ ఖాన్ ఈ హైదరాబాద్ రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించి, అది ఫ్రెండ్స్ హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్, డక్కన్ రైల్వే స్టేషన్ గురించి కొంత సమాచారాన్ని వివరించాను క్లుప్తంగా. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.